ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు మత మార్పిడి నిరోధక చట్టము, యాంటీ కన్వర్షన్ లా, దీని గురించి సుప్రీం కోర్టులో దాఖలైన కేసు, దాని యొక్క వివరాలు, పూర్తి సమాచారము, ఏం జరగబోతుంది అన్న విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే ఒక లాయర్ గారు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యముగా ఒక కేసును దాఖలు చేయడం జరిగింది. అదేమిటంటే, ఈ మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని, చట్టమును ప్రతిపాదించడం ఆయన జరిగింది. అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న మత మార్పిడులను ఆపాలని, అయితే ఆ రకంగా సూచనలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయటం జరిగింది. అయితే ఈ విషయాన్నంతా కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇది పూర్తిగా క్రైస్తవ్యాన్ని ఆపటానికి, లేకపోతే క్రైస్తవ్యం మీద దాడి చేయటానికి ఇది జరుగుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్న 7 నుంచి 8 రాష్ట్రాలలో అసెంబ్లీలో దీని గురించి ఆల్రెడీ తీర్మానాలు చేయటం జరిగింది, ఈ బిల్లును ఆమోదించడం కూడా జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని గురించి వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేసినట్లయితే, అయితే ఈ మత మార్పిడుల గురించి అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అని కనుక మనం చూసినట్లయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 27, 28లో క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడటం జరిగింది. అంటే మత స్వేచ్ఛ, ఎవరైనా వారిష్టం వచ్చిన మతంలోనికి మారొచ్చు, వారికి నచ్చిన దైవాన్ని ఆరాధించుకోవచ్చని మన దేశపు రాజ్యాంగం తెలియజేస్తోంది. అంత మాత్రమే కాక ప్రపంచ పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే, ఒకప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ మతపరమైన ఆంక్షలు ఉండేవి, ఫలానా మతాన్ని మాత్రమే వారు స్వీకరించాలి అని. అయితే కాలము పురోగతి చెందుతున్న కొద్దీ ఈ కాలంలో అయితే ఇంచుమించుగా అన్ని దేశాలు ఆ మతపరమైన ఆంక్షలను తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారంటే, అది అభివృద్ధికి నిరోధకంగా ఉన్నదని, అటువంటి ఆంక్షలు ఉన్న చోట అభివృద్ధి జరగట్లేదని వారు గమనించి ఆంక్షలన్నింటినీ కూడా తీసివేయటం జరిగింది. అయితే ఇప్పుడు 2023 మనం ఉన్నాం. ఇప్పుడు కనుక ప్రపంచ పరిస్థితులను మనము గమనించినట్లయితే, ఒక చక్కటి ఎకనామిక్ మోడల్ను తయారు చేసుకునే ప్రతి దేశము కూడా ఎకనామిక్ గ్రోత్ వైపు పరుగులు తీస్తున్న రోజులను మనం రోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించాలి, అనేక దేశాల నుండి వ్యాపారవేత్తలను ఆకర్షించాలన్న ఉద్దేశంతో ప్రతి దేశము కూడా పనిచేస్తుంది. అయితే ఈ మతపరమైన ఆంక్షలు, ఈ కులపరమైన గొడవలు, ఇవన్నీ కనుక ఒక దేశంలో జరిగితే ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరు కూడా ప్రశాంతంగా ఉన్న చోట వారి ధనాన్ని పెట్టాలనుకుంటారు తప్ప, పెట్టుబడిదారులందరూ కూడా ఇటువంటి గొడవలు, ఈ విషయాలు ఉన్న చోట వారి ధనాన్ని పెట్టి వారు రిస్క్లో పడటానికి ఎవరు కూడా ఆలోచన చేయరు. అందుకని ఈ కారణం చేతే ప్రపంచంలో చాలా దేశాలన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలన్న ఆలోచనతో ఈ మతపరమైన ఆంక్షల్ని, వీటన్నిటినీ కూడా తీసివేసి ఒక స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. అలాగే మన దేశపు రాజ్యాంగము కూడా మత స్వేచ్ఛ గురించే తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ కేసు ఏంటి, దీంట్లో ఏం జరిగిందంటే, ఆల్రెడీ ఈ నెల జనవరి 9 ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్న లాయర్ గారు దాఖలు చేసిన ఈ వ్యాజ్యం మీద వాదోపవాదనలు జరిగినాయి. ఆయన ఏమని కోర్టుకి విన్నవేస్తూ ఉన్నాడంటే, భారతదేశంలో మత మార్పిడులు విరివిగా జరుగుతున్నాయి, మామూలుగా కాదు బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉన్నారు, ధనాన్ని ఆశగా చూపిస్తూ ఉన్నారు, ప్రలోభాలు పెడతా ఉన్నారు, కొన్ని చోట్ల అయితే భయపెట్టి బెదిరించి మరి మత మార్పిడులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాలి, అడ్డుకొని ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన బలంగా వాదించడం జరిగింది. మనం గమనించినట్లయితే చూడండి, ఎవరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, ఎవరంటే యేసు అంటే నమ్మకం ఉండి, ఇష్టం ఉండి, పరిశుద్ధాత్మ వారిని తాకి వారి పాపాలను ఒప్పింపజేసి అనేక మంది దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తున్నారు తప్ప, బలవంతంగా ఎవరు కూడా మత మార్పిడులు చేయట్లేదు. అయితే వీరు
మత మార్పిడులు చేస్తున్నారు అని కేసు దాఖలు చేసినట్లయితే దానికి బలం ఉండదు, అది వీగిపోతుంది. ఎందుకంటే రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది ఎవరైనా ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే బలవంతపు మత మార్పిడులు అని కొన్ని కల్పనా స్టోరీస్ని రెడీ చేసి ఈ కోర్టులను ప్రభావితం చేసే పని చేస్తున్నారు. ఆల్రెడీ 9వ తారీఖున ఈ నెల వాదోపవాదనలు జరిగినాయి. ఈ ధర్మాసనం వారు అవన్నింటినీ కూడా విని ఈ రోజుకి అంటే జనవరి 30వ తారీఖుకి దానిని వాయిదా వేయటం జరిగింది. ఈరోజు మరలా వాదోపవాదనలు జరగబోతున్నాయి. మరి ఏం జరగబోతుంది అని ఆలోచన చేస్తే నేనైతే ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. నాకైతే ప్రగాఢంగా అనిపిస్తున్న మాట ఏమిటంటే ఖచ్చితముగా ఈ కేసుని కొట్టి పారేస్తారు అని నేనైతే నమ్ముతూ ఉన్నాను. అంతేకాక గడిచిన 2000 సంవత్సరాల్లో అనేక మంది క్రైస్తవ్యాన్ని ఆపాలని చూశారు, కానీ ఎవరు కూడా సక్సెస్ సాధించలేకపోయారు. 1-2 శతాబ్దంలో చూసినట్లయితే క్రైస్తవుల మీద అనేక దాడులు జరిగినాయి. ఈ రోమా ప్రభుత్వము క్రైస్తవులను అణిచివేయాలని ఉక్కుపాదముతో వారిని తొక్కువేసిన ఘటనలన్నీ కూడా చరిత్రలో జరిగినాయి. కానీ వారెవరూ కూడా క్రైస్తవ్యాన్ని ఇప్పటి వరకు ఆపలేకపోయారు, నిజ దేవుని సువార్తను అడ్డుకోలేకపోయారు. ఈ విషయాన్ని మొదటగా మనం గమనించాలి. మన దేశంలో కూడా క్రైస్తవ్యాన్ని నిషేధించాలని చాలా ఉద్యమాలు జరిగినాయి. మత మార్పిడి తప్పని చెప్పారు, మత ప్రచారం చేయటానికి వీల్లేదని ఎక్కడికక్కడ క్రైస్తవులను అడ్డుకునే ప్రయత్నము మన దేశంలో కూడా జరిగింది. కానీ వారెవరూ కూడా విజయము సాధించలేదు అని మనమైతే అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ కేసు అయితే కొట్టి పారేస్తారు అని అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అది జరగాలి అని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చూడండి, సువార్తకు ఆటంకాలు కాదు, కానీ భారతదేశంలో సువార్త ప్రజ్వరిల్లబోతూ ఉంది. అంత మాత్రమే కాక ప్రపంచ సువార్త కేంద్రముగా భారతదేశము మారబోతూ ఉంది. దీనికోసం మనందరూ కూడా ప్రార్థించాలి. గడిచిన 2-3 రోజులుగా నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను, చాలామంది ఇష్టానుసారంగా పరుష పదజాలంతో మన క్రైస్తవులే ఈ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని అయితేనేంటి, ప్రధానమంత్రి గారిని అయితేనేంటి ఇష్టానుసారంగా దూషిస్తున్న మాటలు అవన్నీ కూడా నేను చూడటం జరిగింది, వినటం జరిగింది. దయచేసి ఆ రకంగా ఎవరు కూడా చేయొద్దండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము, దేవుని చిత్త ప్రకారం ఏర్పడిన ప్రభుత్వం అనే మనం గమనించాలి. వారిని దూషించే ప్రయత్నము, ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని, ప్రధానమంత్రి అంటే ఒక మతానికి చెందిన వారి కాదు, నీకు నాకు మన అందరికీ కూడా ఆయన ప్రధానమంత్రే. వారిని దూషించే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు కూడా చేసి ఇంకా ఈ సమస్యను జటిలము చేసే ప్రయత్నము చేయొద్దని నేనైతే విన్నవిస్తున్నాను. ఓకే, వారికి ఏమైనా రహస్య ఉద్దేశాలు ఉంటే ఉండొచ్చు, మనకు తెలీదు. అయితే దాని అంతటినీ కూడా దేవుడు చూసుకుంటాడు. క్రైస్తవులుగా మన బాధ్యత ప్రార్థన చేయటము మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి, ఈరోజు తిరిగి వాదోపవాదనలు జరగబోతున్నాయి. బహుశా తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ మత మార్పిడి నిరోధక చట్టాన్ని దేశవ్యాప్తం చేయాలని కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. మనమైతే బలంగా ప్రార్థిద్దాం, ఖచ్చితంగా ఈ కేసు అయితే కొట్టి పారేస్తారని అనేక మంది నమ్ముతూ ఉన్నారు. అలాగున జరుగులాగున దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా క్రైస్తవ్యానికి మంచి జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.